महानाल्लो नेनेदो चाला बलपड़िपोयानु महाबलुनि अयिपोयानु फोजु पेडुतुन्नाडु महाबलुनि अयिते सरे आत्मकूरुलो नुव्वु पोटी चेयलेकपोवच्चु ఏదో సెంటిమెంట్ పెడుతున్నావు కదా ఆత్మకూరులో ఎవరైతే చనిపోయారు వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే నేను పోటీ చేయను అన్నాను కానీ నాకు బలం లేక కాదు అనేటువంటి మాట మాట్లాడుతున్నావు చెప్పు మరి నేను సింగిల్ గా వెళ్తాను నాకెవరు అవసరం లేదు నాకు బ్రహ్మాండమైన బలం ఉంది ఒక్కనే జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను కూడా ఒక్కనే పోటీ చేస్తానని చెప్పేటటువంటి దమ్ము నీకు లేదు అంటే నువ్వు మహానాళ్ళు వచ్చిన బలం అది బలం కాదు వాపు ఈ టైం వేస్ట్ మొత్తట్లనే అవసరం అంబేద్కర్ గారు ఇప్పుడు మీకేంటి మా దమ్మేంటో తెలియాలి అదే కదా ఆల్రెడీ మా దమ్మేంటో మహానాడు చూశారు కదా మహానాడు మాకు వచ్చిన ప్రజాబలాన్ని చూసి ఆ ప్రపంచనాన్ని చూసి మీకు మీ పార్టీకి మీ నాయకుడు మీ అందరికి కూడా మతి భ్రమించిపోయింది ఎందుకంటే ఆ ప్రపంచనాన్ని చూసేసరికి మీకు కూడా గుండెల్లో వణుకు భయం మొదలైంది ఏంటి చంద్రబాబు నాయుడు చూసేదానికి ఎంత మంది వచ్చారా చంద్రబాబు నాయుడు పిలుపునిస్తే ఎంత మంది వచ్చారా అని అంటే మీ చేతగాంతనం మీ దిక్కుమాల పరిపాలన ప్రజలకు అర్థమైపోయింది మిమ్మల్ని గద్దె తిప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని తిరిగి కుట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఓ నువ్వు ఇంకా ఎగేసుకుని మాట్లాడతావు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఆత్మకూరులో ఎన్నికలు జరుగుతున్నాయి ఉప ఎన్నిక గౌతమ్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ గౌతమ్ రెడ్డి గారు మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చారు సో మేము దానికి పోటీ చేయట్లా దానికి ఏంటో మేము ఆత్మకూరులో భయపడినట్లు కాదు కదా మా పార్టీకి ఫస్ట్ ఒక సాంప్రదాయం ఉంది ఇప్పుడు నీకేంటి మా దమ్ ఏంటో తెలియాలా సరే రాంబాబు గారు నీకు క్లియర్ గా క్లిష్టర్ గా ఒక మాట చెప్తా నీకు దమ్ముంటే ఇది అంబేద్కర్ గారు మళ్ళీ ముందే చెప్తున్నా మీకు దమ్ముంటే మీ దమ్ము మీద మీకు నమ్మకం ఉంటే తతనపల్లి రాజీనామా చేయను ఫస్ట్ ఇప్పుడు అటువంటి దమ్ముంటేనే మళ్ళీ సజ్జాజయ్ చెప్పాడు నేను రాజీనామా చేస్తాను వాళ్ళు నా మీద రకమే మాకు నీకు దమ్ముంటే నీ దమ్ము మీద నీకు నమ్మకం ఉంటే ఇప్పుడు నువ్వేదైతే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నావో ఆ నియోజకవర్గంలో నువ్వు రాజీనామా చేయి ఇప్పుడు ఈ క్షణాన రాజీనామా చేయి రాజీనామా చేసి నీ మీద ఎవరిని టీడీపీ తరఫున పోటీగా పెట్టమంటావో ఆ క్యాండిడేట్ నువ్వు డిసైడ్ చేసుకో చూద్దాం నీ దమ్మేంటో ఏ విధంగా గెలుస్తావో అసలు నీ సత్తా ఏంటో చూద్దాం ఎప్పుడో సంవత్సరం తర్వాత వచ్చే ఎన్నికల కోసం సింగిల్ గా వస్తారా 100 మంది వస్తారా ఒకళ్ళే వస్తారా నీకు ఎందుకయ్యా నా ఇష్టం నేను సింగిల్ గా వస్తావా 100 మంది వస్తావా ఏంటి చెప్పి రావాలా నీ పర్మిషన్ తీసుకొని రావాలా లేకుంటే మా పార్టీ మా ఇష్టం మా నిర్ణయాలు మా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు మేము వస్తాం నువ్వెప్పుడు మధ్యలో అడిగేదానికి నీకు దమ్ముంటే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంబట్టి అరగంట అంబట్టి రాంబాబు గారు నీకు దమ్ముంటే నీ దమ్ము మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు గెలిచిన సత్తనపల్లిలో రాజీనామా వచ్చాయి నీ మీద ఏ అభ్యర్థిని పెట్టమంటావో చెప్పు ఆప్షన్ నీకే ఇస్తున్నావు అభ్యర్థిని పెడతాం నువ్వు ఎలా గెలుస్తావు మేము కూడా చూస్తాం అది కూడా నీకు దమ్ము ఉంటేనే నీకు దమ్ము లేకపోతే నేను చేసేదేమి ఓకే నీకు దమ్ము ఉంటే రాజీనామా చేసేదాన్ని సిద్ధపడు లేకపోతే అన్ని మూసుకొని కూర్చొని నీకు ఏదో శాఖ ఇచ్చారు కదా ఇరిగేషన్ శాఖ అసలు పులిచింతల ప్రాజెక్ట్ దేని మీద కట్టారనే విషయాన్ని ముందు అవగాహన చేసుకో ఆ తర్వాత సొల్లు కబులని చెప్పు తడు